పూజా టీవీ కార్యక్రమాల్ని మళ్ళీ మీరు చూడాలనుకుంటే పూజా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వీక్షించండి. ఏంటి గుర్తుంది కదా, పూజా టీవీ యూట్యూబ్ ఛానల్. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దీపం వెలిగించడం కానీ, ఆరాధన చేయడం కానీ అత్యంత విశేషమైనటువంటి ఫలప్రదముగా మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. అసలు సుబ్రహ్మణ్య స్వామి వారు అంటేనే మనం చెప్పుకోవలసినటువంటి రహస్యం ఒకటి ఉంది. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి వారి గురించి మనం ఎంత తలుచుకుంటామో, అంటే చేసే పూజ కంటే కూడా ఆయన్ని ఎంత స్మరిస్తామో, ఆయన కథ వింటామో, ఆయన్ని కీర్తిస్తామో. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అని ఆయన్ని తలుచుకుంటామో. హర 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 సుబ్రహ్మణ్యం శివ 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 సుబ్రహ్మణ్యం అని ఆయన్ని తలుచుకుంటామో, ఆయన సంతోషపడి మీకేం కావాలో అంతకంటే ఎక్కువ ఇచ్చేస్తాడు. అసలు యథార్థానికి ఆదౌ పూజ్యో గణాధిప అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే అన్ని దేవతలలోకి మొట్టమొదటగా పూజించబడవలసినటువంటి వాడు గణపతి అని. అటువంటి గణపతి పూజ మనం చేసుకుంటున్నా, గణపతి కంటే ముందే సుబ్రహ్మణ్య స్వామి వారిని దీపారాధన చేసి మనం గణపతి పూజ మొదలు పెడతాం. అంటే వెలుగుతున్నటువంటి జ్వాలాశిఖ రూపంలో ఉండేటటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి. ఏ దేవుడి పూజ చేసినా ఆఖరుగా గణపతి పూజ, ఏదైనా కానీ మీరు గణపతి పూజ మొదలుపెట్టినా సరే ఆయన్ని సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ప్రీతి కోసం దీపారాధన చేసే మొదలు పెట్టాలి తప్ప, దీపారాధన చేయకుండా మీరు ఏ పూజ చేసినా అవి సంపూర్ణ ఫలితాన్ని ఇయ్యజాలవు. అసలు సుబ్రహ్మణ్య స్వామి వారి గురించి తలుచుకుంటూనే విపరీతమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయమ్మ. ఆయన ఎటువంటి వాడయ్యా అంటే క్షిప్రప్రసాదాయ నమో నమః అంటారు. క్షిప్ర అంటే చిటిగా, మనం అనుకోవడం అలసి అలా చిటికేస్తే ఎంతసేపట్లో అయిపోతుందో అంతసేపట్లో సుబ్రహ్మణ్య స్వామి చేసేస్తాడ. ఆయన అంత చురుకుగా ఉంటాడు, అంత పట్టుదలగా ఉంటాడు, అంత మొండిగా ఉంటాడు, అంత కోపంగానూ ఉంటాడు. కానీ కోపం ఎప్పుడూ ముఖంలో కనపడదు. మీరు సుబ్రహ్మణ్య స్వామిని చూశారనుకోండి, ఆయనకి పాదాల దగ్గర రెండు పుష్పాలు పెట్టాలని అనిపించదు మనకి. ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, చూడండి సుబ్రహ్మణ్య స్వామి ఫోటో చూస్తే పాదాల దగ్గర ఓ పుష్పం పెట్టడానికి బదులుగా ఆయన బొగ్గులో పట్టుకుని పిండి కల్పిస్తుంది. అచ్చం వాళ్ళ అమ్మ పోలికే. అందుగురించే అమ్మవారి యొక్క కుమారుడు కాబట్టి మగన్ అన్నారు ఆయన. అమ్మవారి యొక్క కుమారుడు కాబట్టి మగన్, ఆయనే మురుగన్ అయ్యాడు. ఆ మగన్నే మురుగన్ అయ్యాడు. అసలు స్వామి అంటే ఆ స్వామి అనేటటువంటి పదము కానీ, కుమార అనేటటువంటి పదము కానీ ఒక్క సుబ్రహ్మణ్య స్వామి వారికే వాడాలని మనకి పురాణాలు చెప్తున్నాయి. మీరు ఇంకా ఏ దేవతల పిల్లల్ని కూడా కుమార అని పిలవకూడదట. ఒక్క శివుడి మహేశ్వరుడి యొక్క కుమారుణ్ణి మాత్రమే మీరు కుమార స్వామి అని పిలవాలి. అందుకని ఆ సుబ్రహ్మణ్య స్వామి వారు అచ్చం వాళ్ళ అమ్మ పోలికే. ఎంత అంటే తల్లి పోలికొస్తే కొడుకు అదృష్టం, తండ్రి పోలికొస్తే కూతురికి అదృష్టం అని చెప్తూ ఉంటారు. మా అబ్బాయి మా ఆవిడ పోలికే, మా అమ్మాయి నా పోలికే, కాబట్టి ఇద్దరు అదృష్టవంతులు కదా. అలాగా తల్లి పోలికల్ని పుణికి పుచ్చుకున్నటువంటి వాడు ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారు. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క చరిత్ర కనుక మనం విన్నామంటే, ఆయన కథ విన్నామంటే మనకి రాబోయేటటువంటి కాలంలో రాబోయేటటువంటి అడ్డంకులన్నీ కూడా పక్కకి జరిగిపోతాయి. మనం మూడు రకాలైనటువంటి కర్మలతో బాధపడుతూ ఉంటాం, సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామి క్రియామన కర్మలు అని. ఆగామి క్రియామన అంటే ఎప్పుడో భవిష్యత్తులో చేసేటటువంటి దానికి ఇప్పుడు అనిపిస్తుంది, అది పక్కకి పెట్టేసేది, దాంతో మనకు సంబంధం లేదు. సంచిత కర్మ అంటారు, పూర్వజన్మలో మనం అనుభవించకుండా మిగిలిపోయిన కర్మలని ఇప్పుడు అనుభవిస్తాం. అందుగురించి ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానరా బాబు ఇప్పుడు అనుభవిస్తున్నానని కర్మ అనుకుంటారు చూసారా, అది పూర్వజన్మ పాపాలు. అందుగురించి వచ్చే జన్మలో మనం ఇలా బాధపడకుండా ఉండాలంటే, అసలు జన్మే అనేటటువంటి లేకుండా ఉండాలంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించాలి. అందుకని పూర్వజన్మ నుంచి మనకు వచ్చినటువంటి విత్తనాలు అవి ఏ విధంగా అయితే రైతు వరి పంట వేసుకుని ధాన్యం వచ్చేసిన తర్వాత కొన్ని అమ్మేసుకుని కొన్నిటిని తాను తినడానికి ఉంచుకుని మిగిలినటువంటి వాటిని మళ్ళీ సంవత్సరం విత్తనాలు చల్లుకోవడానికి దాచుకుంటాడు. అలాగా మనం దాచుకున్నటువంటి విత్తనాల లాంటి కర్మయే మనకు వచ్చినటువంటి సంచిత కర్మ అంటారు దాన్ని. ఆ సంచిత కర్మని మనం పొరపాటున కనుక చూరులో పెట్టుకున్నాం అనుకోండి, కాసిన ధాన్యం ఉన్నాయి దాన్ని మళ్ళీ పాతుకుందాం మొలకెత్తాలి, చూరులో పెట్టుకున్నాం, ఏ పిల్లలో చూసారు వరే ఒడ్లు ఉన్నాయిరా చక్కగా అటుకులు చేసేసుకుందాం అని చెప్పేసి వాటిని వేయించేసారనుకోండి, ఇంకా మొలకెత్తాం. ఆ వేయించడమే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన.
అంటే మన సంచిత కర్మ ఏదైతే ఉందో మనం అనుభవించాలో అది దాన్ని పాతే మొక్క కింద వచ్చి మనం అనుభవించాల్సిన కర్మ ఉందో ఆ కర్మని ఆదిలోనే వేయించేసి ఇంకా కర్మ మనం అనుభవించకుండా చేసేటటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి. ఇక అనుభవించేది ఏమైంది, రాబోయేటటువంటి ఆగామి కర్మ అయిపోయింది, మనం గతంలోంచి వచ్చినటువంటి ఈ సంచిత కర్మ అయిపోయింది, ఇంకా ఉన్నటువంటిది ఒక్కడే ప్రారబ్ధ కర్మ. అంటే మనం చేసుకున్న దానికి మనం అనుభవించడం. ఈరా బాబు ప్రారబ్ధం రా అనుభవిస్తున్నాను, నిన్న చేశాను దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను అంటాను చూసారా. అటువంటి ప్రారబ్ధ కర్మని కూడా, ప్రారబ్ధ కర్మ నుంచి కూడా మిమ్మల్ని కాపాడి మీ జుట్టిలా పట్టుకుని గట్టు మీదకి లాక్కొచ్చి పారేసేటటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి. ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క చరిత్ర వినడం, ఆయన జననం వినడం అనేటటువంటిది ఎన్నో పూర్వజన్మల అద్భుతం. అది ఆ పుణ్యం, ఆ పుణ్యం నాకు దక్కింది ఎలాగో తెలుసమ్మా. నేను అసలు ప్రవచనాలు మొదలుపెట్టినటువంటి మొట్టమొదటిదే సుబ్రహ్మణ్య వైభవం, 220 ఎపిసోడ్లు చెప్పాను. తర్వాత దేవీ వైభవం, తర్వాత లక్ష్మీ వైభవం, తర్వాత దేవీ ప్రశ్నం, తర్వాత జయం, ఇలా వచ్చింది. మొట్టమొదటిది సుబ్రహ్మణ్య వైభవంతో. అందుగురించి సుబ్రహ్మణ్య స్వామి వారు అంటే నాకు మహాప్రీతి. ఎంత ప్రీతి అంటే సుబ్రహ్మణ్య స్వామి కనపడితే అన్నీ మర్చిపోయాను, బొగ్గల్నే చూస్తుండే ఎప్పుడు కొరికేద్దాం, ఎంత ముద్దుగా ఉన్న పిండేద్దాం రా అనిపిస్తుంది నాకు. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన మనం చేస్తున్నామంటే, ఆయన యొక్క చరిత్ర వినబోతూ ఉన్నాం, ఆయన కథ వింటున్నామంటే పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసుకున్నాం మనం, అందుకే వినగలుగుతున్నాం. మనం సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క కథ వినడం అనేటటువంటిది ఎంతో పుణ్యం అని చెప్పుకున్నాం కదమ్మా. ఈ 6 రోజులు ప్రతిరోజు నేను కొంచెం కొంచెం కథ చెప్తా. మామూలుగా మన వాళ్ళు ఎవరైనా సరే సుబ్రహ్మణ్య స్వామి జననం అంటే తారకాసురుణ్ణి సంహరించడానికి సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడు అని అక్కడి నుంచి మొదలెడతారు. మనకున్నటువంటి దౌర్భాగ్యం ఏంటో, ఒక తారకాసురుడు, ఒక నరకాసురుడు, ఒక రావణాసురుడు, ఒక అంధకాసురుడు, వీళ్ళు ఒకళ్ళు ఉన్నారు, వీళ్ళ దగ్గర నుంచే మొదలు పెడతారు ఎవరు చూసినా. కానీ సుబ్రహ్మణ్య స్వామి జననం ఎంత విశేషమో, పూర్వరంగం అంత విశేషం. ఆయన పుట్టడానికి ముందు పెద్ద అల్లరి జరిగింది, అది చెప్పుకుంటే రోజుకు 2 గంటలు చొప్పున 101 రోజులు చెప్పినా తప్పదు. ఆయన పుట్టడానికి ముందు, ఆయన పుట్టిన తర్వాత ఇంకా చాలా ఉంది అనుకోండి, ఆయన జననానికి ముందు జరిగినటువంటి కథ ఎవరు చూసినా తారకాసురుడు తపస్సు చేశాడు, అక్కడ ఆయన ఎలా పొందాడు, ఆయన్ని సంహరించడానికి సుబ్రహ్మణ్య జననం అంటారు. కానీ నేను ఎప్పుడు ఏం చెప్పదలుచుకున్నా, ఏ విషయం గురించి మాట్లాడాలన్నా తండ్రి దగ్గర నుంచి మొదలెట్టిన, ముత్తాతకి ముత్తాత దగ్గర నుంచి మొదలెట్టి చెప్పుకుంటూ వస్తాను, అది నాకు అలవాటు. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క జననం కథ కనుక మీరు రోజు కొంచెం విని దీపాన్ని నమస్కారం చేసుకుంటూ మధ్య మధ్యలో దీపం దగ్గర ఒక్కొక్క పుష్పం పెడుతూ 2 అక్షతలు వేస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ జనన కథ విన్నారంటే కనుక మీకు ఉన్నటువంటి 6 రకాల సమస్యలు, కాలసర్పదోషాలు ఉంటే తగ్గుముఖం పడతాయి, వంశపారంపర్య నాగదోషాలు తగ్గుముఖం పడతాయి, సంతానం లేనటువంటి వారికి సంతానానికి సంబంధించిన ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి, ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి, రుణ బాధలు తగ్గుముఖం పడతాయి, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి, ఈ విధంగా అన్ని రకాలైనటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. కాబట్టి నేను చెప్పబోయేటటువంటిది జాగ్రత్తగా చెవులతో కాదు మనసుతో వినండి. చెవులతో వింటే మీకేమీ రాదు, మనసుతో వినండి. సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క జననం ఎంత గొప్పగా ఉందో తెలుస్తుంది. మనకి సుబ్రహ్మణ్య స్వామి అంటే సుబ్రహ్మణ్యము అంటే మంచి తెలివితేటలు ఉండడం. సుబ్రహ్మణ్యం సు అంటే మంచి, బ్రహ్మణ్యం అంటే తెలివితేటలు ఉండడం. అలాగే దానికి వ్యతిరేక పదం ఒకటి ఉంది, అబ్రహ్మణ్యము అంటారు. సుబ్రహ్మణ్యం అంటే తెలివితేటలు కలిగి ఉండడం, మంచి తెలివితేటలు. అబ్రహ్మణ్యం అంటే మోసం చేయడం. కాబట్టి ఆ మోసాల నుండి మనల్ని మనం కాపాడుకుంటూ సుబ్రహ్మణ్య అనుగ్రహము చేత మంచి తెలివితేటలతో కొనసాగాలంటే సుబ్రహ్మణ్య చరితము వినడం ఒక్కటే మార్గం. దాన్ని మించి ఇంకా మీరు ఏం చేసినా మీకు ఆ ఫలితం ఉండదు. కాబట్టి సుబ్రహ్మణ్య చరిత్ర జాగ్రత్తగా వినండి. పూర్వకాలంలో సత్యయుగ ప్రారంభానికి ముందు కశ్యప ప్రజాపతి అని ఒక ప్రజాపతి ఉండేవాడు. ఆయనకి 2 భార్యలు, ఒక భార్య పేరు దితి, 2వ భార్య పేరు అదితి. ఈ కశ్యప ప్రజాపతికి ఉన్నటువంటి 2 భార్యల్లోనూ కూడా మొదటి భార్య దితి, 2వ భార్య అదితి. అయితే మీరు ఒక్కటి గమనించాలి, సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర అనేటటువంటిది ఒక్కొక్క పురాణంలో కొంచెం జననంలో మార్పులు ఉన్నప్పటికీ కూడా అన్నీ క్రోడీకరించి పెద్దల ద్వారా తెలుసుకున్నటువంటిదే నేను మీకు చెప్తున్నాను తప్ప నా సొంత ప్రయోజకత్వంతో ఏమీ చెప్పట్లేదని మాత్రం మీరు గమనించాలి.
మనకి సుబ్రహ్మణ్య చరిత్రకు సంబంధించి స్కంద పురాణంలో విశేషమైనటువంటి చరిత్ర ఉంది. అదేవిధంగా త్రిపుర రహస్యం అనేటటువంటి ఒక గ్రంథంలో కూడా ఈ సుబ్రహ్మణ్య జననానికి సంబంధించినటువంటి ఒక రహస్యం ఉంది. ఈ రహస్యాలు అనేటటువంటివి మనం తెలుసుకుంటే మనకి సుబ్రహ్మణ్య అనుగ్రహం కలిగినట్లే. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కశ్యప ప్రజాపతికి ఉన్నటువంటి మొదటి భార్య పేరు దితి. దితి అంటే రెండు. ఆవిడెప్పుడు రెండు చూస్తుందట. ఒకటి నేను, రెండవది ఎదుర్కొండేవాళ్ళు. ఒకటి నా పిల్లలు, రెండవది వాళ్ళ పిల్లలు. అది దితి. ఇక రెండవ భార్య పేరు అదితి. దితి అంటే రెండు, అదితి అంటే ఆ రెండూ లేవు. ఆవిడ ఎంతసేపు మీ పిల్లలంటే మా పిల్లని అంతా మన పిల్లలేనమ్మా, పిల్లలు కదా వాళ్ళు, దేవుడితో సమానం అంటుంది. దితికి కశ్యప ప్రజాపతికి జన్మించినటువంటి వాళ్ళని దైత్యులు అన్నారు. తల్లి పేరు దితి కదా, పిల్లల పేరు దైత్యులు అన్నారు వాళ్ళు. అదేవిధంగా కశ్యప ప్రజాపతికి అదితికి జన్మించినటువంటి వాళ్ళని దివ్ అన్నారు. దివ్ అంటే మహాతేజస్సు. దేవతలు అంటే దివ్ కలిగినటువంటి వారు, తేజస్సు కలిగినటువంటి వారు కాబట్టి వాళ్ళని దేవతలు అన్నారు. అందుగురించి మీరు చూస్తే కనుక దేవతలందరూ తెల్లగా మల్లెపూల్లో మెరిసిపోతూ ఉంటే దైత్యులు రాక్షసులు మాత్రం నల్లగా ఉంటారు. కానీ రంగుతో ఎప్పుడూ కూడా మనం మనస్సుని అంచనా వేయలేము, అది గుర్తుంచుకోండి. వాళ్ళు తెల్లగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మనసు ఎంత బాగుంటుందో అనుకోకండి. వాళ్ళ మనసు మీద కర్కోటకు విషం ఉండొచ్చు. వీళ్ళు ఛాయ్ తక్కువ, వీళ్ళు ఎలా ఉన్నారో అనుకోకండి. వాళ్ళ మనసులో అమృతం ఉండొచ్చు. కాబట్టి రంగు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని, ఫెయిర్ అండ్ ఎవరు రాసుకున్నంత మాత్రాన బుద్ధులు మారవు, అది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఇక ఈ దితికి కశ్యప ప్రజాపతికి జన్మించినటువంటి వాళ్ళు దైత్యులు, వాళ్ళనే తర్వాత కాలంలో రాక్షసులు అన్నారు. అదితికి కశ్యప ప్రజాపతికి జన్మించినటువంటి వాళ్ళని దేవతలు అన్నారు. ఇక్కడ దేవతలు పెరుగుతున్నారు, ఇక్కడ రాక్షసులు పెరుగుతున్నారు. పెరుగుతూ పెరుగుతూ ఉండగా వీళ్ళలో వీళ్ళకి గొడవలు అవుతూ ఉండేవి. ఎలాగంటే మా పెద్దమ్మ కొడుకులు వీళ్ళు, పిన్నమ్మ కొడుకులు వాళ్ళు, దాయాదులు. ఎక్కడైనా పెద్దమ్మ పెద్దంటే పెట్టాలంటే వాళ్ళకి పోటీ ఉంటుంది. వాడికి మంచి ఉద్యోగం వచ్చింది, నాకు రాలేదు. వాడు సంపాదించి చేసుకుని నేను సంపాదించుకోలేకపోతే నాకు కుట్ర ఉంటుంది. ఎంత లేదనుకున్నా ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఇక రాక్షసులకి దేవతలకి పడేది కాదు. వీళ్ళు యుద్ధం చేసేసి కొట్టేసుకునేవారు. కొట్టుకున్నప్పుడు గట్టిగా రెండు గుడ్లు కుత్తే రాక్షసులు చచ్చిపోయేవారు. ఇంకో రెండు గుడ్లు కుత్తే దేవతల్లో కొంతమంది చచ్చిపోతూ ఉండేవారు. వీళ్ళందరికీ ఒక ఐడియా ఒకటి వచ్చింది. ఎందుకంటే ఇలాంటి భ్రష్టత్వం ఐడియాలు ముందే వస్తాయి. ఎవరికైనా కూడా పనికి మాలిన ఐడియాలు అంటారు వీటిని. అవసరమైన ఐడియాలు ఎవరికి రావు. అక్కలేని ఐడియాలు, నాశనం చేసే ఐడియాలు వస్తాయి. ఎంత కొట్టుకునే వాళ్ళైనా వీళ్ళందరూ ఒక చోట కూడి, ఒరే మనం ఇలా దెబ్బలాడుకుంటూ ఉంటే ఎలాగరా చచ్చిపోతున్నాం మనం, మనలో కొంతమంది చచ్చిపోతూ ఉన్నారు. అదే కాక మనకి 45 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చేస్తున్నాయి, మనకి వృద్ధాప్యం వచ్చేస్తుంది. చూడండి, దేవతలు రాక్షసులు కూడా దాని గురించి ఆలోచించారు. ఇక దేవతలు రాక్షసులు కలిసి కూర్చున్నారు. కూర్చుని, ఒరే వయసు వచ్చేస్తుంది మనకి, పటుత్వం తగ్గిపోతుంది. ఇదివరకు గట్టిగా బాగా అరగంట సేపు కొట్టుకునేవాళ్ళు, ఇప్పుడు 5 నిమిషాలు పట్టుబట్టినప్పటికి నీరసం వచ్చేస్తుందిరా, కొట్టుకోలేకపోతున్నాం. మనం ఒక పని చేయాలి, బాగా ఏదన్నా ఈ వృద్ధాప్యం తగ్గిపోయి ఎప్పుడో 32 ఏళ్ళే ఉండాలి మనకి, ఎప్పుడూ యవ్వనంతోటే ఉండాలి. అలాంటి టానిక్ ఏదన్నా మనం కనిపెట్టాలరా, కనిపెట్టి ఆ టానిక్ తాగేస్తే ఎప్పుడూ యవ్వనంలో ఉంటే ఎప్పుడు కొట్టుకుంటూ ఉండదు సరదాగా. అదేకాక మరణం అనేది ఉండకూడదు. ఎంత కొట్టుకున్నా మనుషులు చచ్చిపోకూడదురా, మన దెబ్బలు తినేసిన ఆ రోజు హాస్పిటల్లో ఇంటికి వచ్చేయాలి, అంతే డిశ్చార్జ్ అయిపోయి అనుకున్నారు. అనుకునేటప్పటికి వీళ్ళందరూ కలిసి దేవగురువు అయినటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, ఆ గురువుగారు, ఇలా మాకేమైనా మంచి బలానికి ఏమైనా మరణం లేకుండా వృద్ధాప్యం రాకుండా ఏమన్నా ఒకటి తయారు చేసి వనమూలికలతో ఔషధం తయారు చేసి ఇవ్వండి అన్నారు. అంటే ఆయన అన్నాడు, ఒరే వనమూలికలతో ఇదే అవ్వదు మీకు, కాబట్టి మీకు మీ పట్టుకి, మీ బలానికి, మీ తిండికి నాయన ఇదేం సరిపోదు. మీకు కావాలంటే ఒక మార్గం చెప్తున్నాను వినండి. క్షీరసాగరం అని పాల సముద్రం ఒకటి ఉంది. ఆ పాల సముద్ర గర్భములో అమృతం ఉంది. ఆ అమృతాన్ని కనుక మీరు తెచ్చుకుంటే, మీరు ఆ అమృతాన్ని కనుక తాగితే మీకు వృద్ధాప్యం రాదు, మరణం రాదు, ఎప్పుడో 30 ఏళ్ళే మీరు అలాగే ఉండిపోతారన్నట్టు. అనేటప్పుడు వెంటనే రాక్షసులు బయలుదేరారు. ఈత కొట్టేసి తెచ్చేసుకుందాం, సముద్ర గర్భంలో ఉంది అమృత భాండం అని. ఆయన పిలిచి అన్నాడు, ఒరే ఈత కొడితే దొరికేది కాదురా నాన్న, సముద్రాన్ని మధించాలి, పాలు తోడెట్టాక మనం కవ్వంతో చిలికి చిలికితే ఎలా వెన్న వస్తుందో ఆ విధంగా చిలికితే వస్తుందన్న, దానికి ఏర్పాట్లు చేసుకుని అలా చేయడం, అలా చేస్తే మీకు అమృతం లభిస్తుంది అని చెప్పాడు. వెంటనే దేవతలు రాక్షసులు ఒకటే ఇలా జట్లు కట్టేసుకున్నారు, మనంతా దోస్తులను రా, ఇంక కొట్టుకోకూడదు అమృతం వచ్చేదాకా అని చెప్పేసి వెళ్ళిపోయారు. చక్కగా మందర పర్వతం అనే ఒక పర్వతాన్ని తీసుకొచ్చారు. వాసుకి అని ఒక సర్పరాజు ఉంటే ఆయన పట్టుకొచ్చారు ఆ కవ్వంలాగా పెట్టడానికి.
మందర పర్వతాన్ని పెట్టి వాసుకుని చుట్టే లోపల ఆ మందర పర్వతం సముద్రంలోకి పడిపోయింది. ఎంతలో అవుతుందో కదా. అప్పుడు ఏం చేశారు, మళ్ళీ వెళ్ళి బ్రహ్మదేవుడిని అడిగారు, అదే మందర పర్వతం ములిగిపోయింది ఎలాగండి అన్నారు. ఓ పని చేయండమ్మా, మీరు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళండి, ఆయన స్థితికారకుడు, ఆయనే ఏవైనా మీరు ఏ అవతారం ఎత్తినా ఆయనే ఎత్తాలి, ఎందుకంటే రాజు ఆయనే కదా స్థితికారకుడు కాబట్టి ఆయన్ని అడగండి అని. అయితే విష్ణుమూర్తి ఏం చేశారు, సరే అబ్బాయి మీకు సాయం చేస్తాను నేనని కూర్మావతారాన్ని ధరించి మందర పర్వతాన్ని కింద నుంచి పైకి లేపుకొచ్చాడు. ఆ కూర్మావతారం నడుము మీద ఈ మందర పర్వతాన్ని నిలబడితే దానికి పెద్ద పావుని చుట్టి రాక్షసుల్ని రాక్షసులకి తలవైపు ఇచ్చారు. పాము దేవతలు తోక వైపు పట్టుకున్నారు, దేవతలు కొంచెం మెంటల్లీ మెచ్యూర్డ్ అనమాట వాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చేశారు, ఒరే తలకాయ దగ్గర రాక్షసులకు ఇచ్చేద్దాంరా అని వీళ్ళు తోక పట్టుకున్నారు, చిలకడ మొదలుపెట్టారు. వాసుకి సర్పం కదా పాము కదా ఈ బాధ తట్టుకోలేక ఇలా చిలుకుతూ ఉంటే విషాన్ని కక్కేయడం మొదలెట్టాడు. దాంతో కొంతమంది రాక్షసులు పోయారు, దేవతలు మాత్రం సేఫ్గా ఉన్నారు తోక దగ్గర ఉన్నారు కదా అని. చిలికి 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 చిలికేటప్పటికీ వాళ్ళు ఊహించనటువంటి ఒక ఉపద్రవం వచ్చి పడింది. ఉత్పపాత అగ్ని సంకాశం హాలాహలం మహావిషం తేన దగ్ధం జగత్ సర్వం సదేవాసురమానుషం. అక్కడ వచ్చిందండి పెద్ద ఇబ్బంది. వీళ్ళు అనుకున్నారు చిలగ్గానే వెన్న వచ్చేస్తుంది, అమృతం వచ్చేస్తుంది అనుకున్నారు వెన్న వచ్చినట్టుగా, కానీ హాలాహలం అనేటటువంటి ఒక భగభగమండేటటువంటి విషం బయటకు వచ్చింది. ఆ విషం వచ్చి వీళ్ళందరినీ తెరివేయడం మొదలెట్టింది. ఎంత వేడాయి అంటే వీళ్ళు పరిగెత్తుకుపోతుంటే ఆ విషం ఆ వెలుగు వీళ్ళ వీపుని పడితే వీళ్ళ వీపులు కాలిపోతున్నాయి. అయ్యో అవో అనుకుంటూ పరిగెడుతున్నారు వీళ్ళు. ఎవరు కనపడితే వాళ్ళని కాల్చేస్తూ వెళ్ళిపోతుంది. ఆ ఉత్పపాతాగ్ని సంకాశం పెద్ద పిడుగు పడినట్టుగా అగ్ని పర్వతం లావా వెదజల్లినట్లుగా హాలాహల మహావిషం ఒక హాలాహలం అంటే ఒక మహావిషం వచ్చింది. అది ఏం చేస్తోంది, తేన దగ్ధం జగత్ సర్వం సదేవాసుర మానుషం. అది దగ్ధం చేసేస్తోందిట, ఎవరినే చేసిన పని ఏమో ఇక్కడ మొదలెట్టిన దేవతలు రాక్షసులు అయితే వాళ్ళని దగ్ధం చేయకుండా జగత్తు మొత్తాన్ని నాశనం చేసేస్తోంది. ఒక పచ్చటి అడవి మించి ఆ హాలాహలం వెళ్తే అడవి అంతా కూడా బొగ్గులు మూట అయిపోతుంది, బొగ్గుల పెంటలా తయారైపోతుంది. అది అలా చేస్తూ సదేవాసుర మానుషం అన్నారు. ఇదేంటండి గురువుగారు, మీకు అనుమానం రావాలి ఇక్కడ, ఎందుకంటే నేను ప్రతిదీ చాలా కూలంకషంగా చెప్పి మీ మనసులో ఏ అనుమానం ఉంటే అది తీర్చడానికే ప్రయత్నం చేస్తుంటా ఎప్పుడూ కూడా. దేవతలు రాక్షసులు ఇక్కడ చిలికారు, ఆ జగత్తుని నాశనం చేసేసేటటువంటి ఆ యొక్క హాలాహలం సదేవ దేవ అసుర మానుషం. మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు, రాక్షసులు వాళ్ళే కదా ఉన్నది అని మీకు అనుమానం రావచ్చు. మనకి 14 లోకాలు ఉన్నాయి, భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోక అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలు. ఈ పాతాళ లోకాలు 14 లైన్లో చెప్పరు ఎప్పుడూ కూడా పురాణాల్లో. 3 లోకములకు 3 కాలములకు అని చెప్తారు, 3 లోకాలే ముల్లోకాలు అంటారు కానీ అవి 14. ఆ ముల్లోకాలను ఎలా లెక్క కడతారయ్యా అంటే అన్నిటికంటే కింద లాస్ట్లో ఉన్నటువంటిది పాతాళ లోకం, అన్నిటికంటే టాప్లో పైన ఉన్నటువంటిది స్వర్గలోకం, మధ్యలో సెంటర్లో ఉన్నటువంటిది భూలోకం. కాబట్టి స్వర్గ మర్త్య పాతాళములు అంటారు 3 లోకాలు. 3 లోకాలు అంటారు కానీ మనం ఏం చెప్పుకోవాలి, 14 లోకాలు అనే మనం గుర్తుపట్టాలి. 3 లోకాలు అంటే ఊరుకోకూడదు. అందుకని ఏం చెప్పారు, దేవ అసుర మానుషం అన్నారు. దేవతలు స్వర్గంలో ఉంటారు, మనుషులు మర్త్యలోకం మధ్యలో సెంటర్లో ఉంటారు, రాక్షసులు అసురులందరూ పాతాళంలో ఉంటారు. అందుకని వీళ్ళ ముగ్గురికి కష్టం వచ్చిందని చెప్పారు. కానీ ఇక్కడ కష్టం వచ్చినటువంటి వీళ్ళ ముగ్గురికే కాదు, యక్ష కిన్నెర కింపురుష మానవ గంధర్వ దైత్య దాన సుర అసుర విద్యాధర నాగజాతులు వాళ్ళందరికీ ఉపద్రవం వచ్చేసింది. హలహలం తరిమేస్తోంది, కాల్చేస్తోంది, కొంతమంది మాడిపోతున్నారు అందులో పడి. పరుగు పరుగున మొదలెట్టారు. ఎక్కడికి పరిగెత్తారయ్యా అంటే, ఇప్పుడు రోడ్డు మీద పిల్లాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఒక్కొక్క భౌ ఉందనుకోండి, ఆ పిల్లాడు ఏం చేస్తాడు, ఎక్కడికి పరిగెడతాడు, తల్లి దగ్గరికి పరిగెడతాడు. నమ్మకం ఏంటి, తల్లి కాపాడుతుందని నమ్మకం, లేదా ఎవరు తమని కాపాడగలుగుతారని నమ్మకం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు దేవతలకి రాక్షసులకి ఏం నమ్మకం, ఎవరు కాపాడతారని, శివుడు కాపాడతారని నమ్మకం. అందుకని కైలాసం వైపు పరిగెత్తారు. వీళ్ళు పరిగెత్తికి వెళ్ళిపోతుంటే ఎలా పరిగెత్తారా అంటే పిక్కబలం చూపించడం అంటారన్నమాట. పిక్కబలం అంటే కాలికి వెనకాల పిక్క ఉంటుంది, ఆ పిక్కబలం ఎవడికి బలం ఎక్కువ ఉందో వాడు ఎక్కువ పిక్కబలం ఇలా పరిగెత్తడం మొదలెట్టాడు. ఎవడికి బాగా ఎక్కువ బలం ఉందో వాడు ఇలా పరిగెత్తడం మొదలెట్టాడు. ఇంకా బాగా ఎక్కువ ఇంకా స్పీడ్గా పరిగెత్తేస్తున్నాడు.
బాగా స్పీడ్ వెళ్ళేవాడు ముందు వెళ్ళిపోయాడు కైలాసానికి. కైలాసం దగ్గర గుమ్మం దగ్గర వీళ్ళు శివ పార్షదులు ఉంటారు కదా, కింకరులు అంటారు వాళ్ళన్నారు, రే ఆగండాయా ఎక్కడికి వెళ్తున్నారు అన్నట్టు నంది భృంగి అంటారు వాళ్ళు. వీళ్ళు చెప్పే ఓపిక లేదు, అయ్య బాబు మేము వెళ్ళిపోవాలన్నట్ట, ఎందుకు వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళిపోవాలి, వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఏం వచ్చేస్తుంది అన్నట్ట వీళ్ళు చెప్పలేకపోతున్నారు. ఈ లోపల ఇంకా స్పీడ్గా వచ్చిన ఇంకో ఇద్దరు వచ్చారు, నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఇదేంటి ఇంకో ఇద్దరు వచ్చారు ఏమిటన్నట్ట. అలా మొత్తం 33 కోట్ల మంది దేవతల్లో 32,99,99,997 మంది కైలాసానికి వచ్చారు. మిగిలిన 3 ఎక్కడ తగ్గాయి, ఒకడు శివుడు, ఒకళ్ళు పార్వతి, ఒకళ్ళు విష్ణుమూర్తి. ఆయన తాబేలు రూపంలో అక్కడే ఉన్నాడు క్షీరసాగరంలో, శివుడు పార్వతి వాళ్ళ లోకంలో ఉన్నారు కైలాసంలో. మిగిలినటువంటి 997,32,00,000 వాళ్ళు అందరూ వచ్చేసారు. వచ్చేసి ఎంతమంది వచ్చేటప్పటికీ వీళ్ళు భయపడ్డారు, ద్వారపాలకులు భయపడేటప్పటికీ వీళ్ళు ఎంతమంది నవ్వుతారు, ఈ లోపల వచ్చిన వాళ్ళందరూ అయ్యి బాబే వచ్చేస్తుంది ఇక్కడ కూడా వచ్చేస్తుందని చెప్పి వీళ్ళని తోసుకుని లోపలికి పరిగెత్తుకెళ్ళిపోయారు. శివ పార్వతులు ఉన్నారు లోపల. వచ్చేటప్పటికి ఏమిటి అలరి అని శివుడు బయటకు వచ్చాడు. ఏంటయ్యా ఎందుకు పరిగెడుతున్నారు అని, మహాప్రభో మేము క్షీరసాగర మథనం చేద్దామని బయలుదేరాం, అమృతం వస్తుందని అనుకుంటే అదేదో విషం వచ్చిందని బాబు మా కాళ్ళు కాలిపోతున్నాయి, మా బుర్రంతా కాలి, మీకు వెంట్రుకలు కూడా కాలిపోయాయి చూడండి, నెత్తి మీద అన్నీ కాలిపోయి, మీరే కాపాడాలి ఏం చేసినా అంటే శివుడు అనట సరే నడవడం తువ్వాలేసుకుని బయలుదేరేశాడు ఆయన కాపాడడానికి. అయితే పార్వతీదేవి ఉంది ఆగవయ్యా నువ్వు బాగా ఎక్కడికి వెళ్తావు, అసలు నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు, వాళ్ళు నీకేమైనా చెప్పి చేశారా, క్షీరసాగర మథనం చేసేటప్పుడు అమృతం కోసం మేము మొదలెడుతున్నామండి అని నీ దగ్గర అనుమతి తీసుకున్నారా, లేదు కదా, ఇప్పుడు కూడా విషం వచ్చింది కాబట్టి నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చారు, ఒకవేళ విషం రాకుండా అమృతం వచ్చిందని అమృత బాణం వస్తే మొత్తం ఆ గిన్నంతా నాకేస్తారు, ఒక్క చుక్క కూడా బయటికి రాదు, అంత ఉత్సాహంగా తాగేస్తారు వాళ్ళు, విషం వచ్చింది కాబట్టి నీ దగ్గరికి వచ్చారయ్యా, వాళ్ళు అవసరం కాబట్టి వచ్చారు కొంచెం గమనించుకో అని. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైనా కూడా మనకి ప్రత్యేకించి ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహకారం చేయడంలో తప్పు లేదు, కానీ ఎవరికి పడితే వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనం కొంచెం వెనకడుగు చూపించాలి. ముందు అపాత్ర దానం చేయకూడదు, ఎవరికి పడితే వాళ్ళకి దానం చేసేయకూడదు. అందుకని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అలా దానం చేయకూడదు, కాబట్టి చూసుకుని దానం చేయాలి. పార్వతీదేవి అదే చెప్పి నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి అలా ఇవ్వకమాట అంటే శివుడు అన్నాడు అలా కాదు దేవి, ఇప్పుడు ఏమైందయ్యా అంటే ఇలా అయిపోయింది, ఇప్పుడు వీళ్ళు నన్ను అడక్కపోయినా సరే నేను ఇప్పుడు వీళ్ళని కాపాడవలసిందే. ఎందుకంటావేమో వీళ్ళు మన పిల్లలే కదా, వాగర్ధ వివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ జగత్తంతటికీ కూడా తల్లిదండ్రులు ఎవరని చెప్తారు, పార్వతీ పరమేశ్వరులు అని చెప్తారు. అప్పుడు ఏమయ్యారు వీళ్ళంతా మనకి పిల్లలు అయిపోయారు కదా, కాబట్టి మనం కాపాడకపోతే ఎవరు కాపాడతారు దేవి, నేను కాపాడుతానుండి అని ఆ హాలాహలాన్ని అలా పట్టుకుని ఇంత నేరేడు బండ్లు అలా నొక్కేసి అలా గొంతులో పారేసిన గొంతుకి మధ్యలో దాచుకున్నట్టు, కడుపులోకి మింగేస్తే కడుపులో లోకాలని ఉంటాయి, పైన వదిలిపెడితే బయట లోకాలని కాలిపోతున్నాయి, అందుకని గొంతులో దాచుకున్నట్టు. అటువంటి దేవతలందరూ కూడా అప్పుడు సంతోషించి, రాక్షసులందరూ కూడా సంతోషించి మళ్ళీ బయలుదేరి చిలకడం మొదలుపెట్టారు. చిలుకుతూ ఉన్నటువంటి సమయంలో ఈ విషం అయిపోయిన వెంటనే ఉచ్చైస్రవము అని పేరు కలిగినటువంటి ఒక గుర్రం ఒకటి వచ్చింది. దేవతలు మాకు కావాలి అన్నప్పుడు రాక్షసులు అన్నట మాకే కావాలి అన్నట్ట అనేటప్పటికీ సరే అని చెప్పేసి రాక్షసులకు ఇచ్చేశారు ఆ గుర్రాన్ని. అదేంటి అంటే కీర్తి కండూతి కారకము అంటారు, అంటే ఆ ఉచ్చేసిన గుర్రం ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళకి ఎంతసేపు గొప్పగా మమ్మల్ని అందరం మెచ్చుకోవాలి, మమ్మల్ని అందరం మెచ్చుకోవాలి, మేము గొప్ప అనేటటువంటి భావన వస్తుంది. అందుకని ఈ రాక్షసులకి ఇచ్చేసినప్పుడు ఆ రోజు నుంచి మేమే గొప్ప అనేటువంటి వాళ్ళకి గర్వం వచ్చేసింది. తర్వాత వచ్చినటువంటిది మణి ఒకటి వచ్చింది, కౌస్తుభ మణి, దాన్ని విష్ణుమూర్తి తీసేసుకున్నాడు. తర్వాత వచ్చినటువంటిది కామధేనువు వచ్చింది, కామధేనువు చక్కగా పెట్టుకుని స్వర్గంలో పాతేశారు ఇంద్రుడి యొక్క తోటలో. తర్వాత ఐరావతం వచ్చింది, ఐరావతం అంటే తెల్లటి ఏనుగు. మామూలుగా ఏనుగులకి 2 దంతాలుంటాయి, కానీ ఐరావతానికి 4 దంతాలుంటాయి. ఆ ఐరావతం ఎటువైపు చూస్తుందో ఆ దిక్కు మొత్తం సస్యశ్యామలమైపోయి ఐశ్వర్యం వచ్చేస్తుంది. ఆ విధంగా ఐరావతం వస్తే ఐరావతాన్ని కూడా నాకు ఇచ్చేసేయండి అని ఇంద్రుడు పట్టుకెళ్ళి వాళ్ళ దొడ్లో కట్టేసుకున్నాడు. తర్వాత కల్పవృక్షం వచ్చింది, కామధేను వచ్చింది, లక్ష్మీదేవి వస్తే విష్ణుమూర్తి తీసుకున్నట్టు, చంద్రుడు ఉద్భవించాడు ఆయన పట్టుకెళ్ళి ఆకాశంలో పెట్టారు. ఈ విధంగా వచ్చి వచ్చి వచ్చిన తర్వాత ఆఖరున అమృత భాండం బయటకు వచ్చింది.
వచ్చేడా పడగామయ్యా వచ్చేసిందిరా అనుకున్నారు. మాకు కావాలంటే మాకు కావాలని దెబ్బలాడు కూడా మొదలుపెట్టారు. దేవతలందరూ రహస్య సమాలోచన చేశారు. ఇప్పటికే రాక్షసులతో మనం వేగలేకపోతున్నాం, ఇంకా వీళ్ళు అమృతం తాగేసి మరణం లేకుండా అయిపోతే వీళ్ళని మనం పట్టుకోగలమా, అందుకని ఏదో ఒకటి చెయ్యాలని విష్ణుమూర్తిని వేడుకున్నారు. మహానుభావ నీవే ఏదో ఒకటి చెయ్యాలి విష్ణుమూర్తి, ఏమీ పర్వాలేదమ్మా నేను చూసుకుంటానని జగన్మోహిని అవతారాన్ని ధరించి దేవతలందరినీ ఒకవైపు రాక్షసులందరినీ ఒకవైపు కూర్చోబెట్టి తన యొక్క ఆటపాటల చేత విష్ణుమాయని కలిగించి దేవతలందరికీ అమృతాన్ని వడ్డించి రాక్షసులందరికీ కూడా వడ్డించినట్టుగా నటించాడు. అక్కడికి ఏమైంది, దేవతలందరికీ అమరత్వం అనేటటువంటిది వచ్చేసింది, వాళ్ళకి మరణం లేకుండా పోయింది. రాక్షసులు మాత్రం మరణం ఉండిపోయింది, వాళ్ళు అమృతం తాగలేదు కదా, అలా మోసపోయారు. ఆ తర్వాత ఈ రాక్షసుల్లో కొంతమంది పెద్ద రాక్షసులు ఉన్నారు, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అని, వాళ్ళిద్దరిని విష్ణుమూర్తి చంపేశాడు. అయితే ఈ దేవతలు రాక్షసులను చంపేస్తూ ఉంటే దితికి కోపం వచ్చింది, నా పిల్లల్ని వీళ్ళు చంపేస్తున్నారా, ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా అంటే ఇంద్రుడు దేవేంద్ర పదవిని అలంకరించాడు కాబట్టి ఆ ఇంద్రుణ్ణి సంహరించేటటువంటి కుమారుణ్ణి నేను కనాలి అనుకుని భర్త దగ్గరికి వెళ్ళింది. వినండి మీరు ప్రతిదీ జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ప్రతి నేను చెప్పేటిన ప్రతి పాయింట్కి మళ్ళీ రేపు చెప్పే కాలంలోనూ ఎల్లుండి చెప్పే కాలంలోనూ ఇంటర్లింక్స్ అంటారు, ఇంటర్లింక్స్ ఉంటాయి. మోహిని అవతారం వచ్చింది గుర్తుపెట్టుకోండి, మోహిని అవతారంలో విష్ణుమూర్తి వచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ ఈ దితి భర్త దగ్గరికి వెళ్ళి అడిగింది, స్వామి ఇక్కడ ఇంద్రుడు మహేంద్రుడు అయిపోయాడు కదా, ఇంద్ర పదవిని అలంకరించగలిగేటటువంటి దమ్మున్నటువంటి కుమారుడు నాకు కావాలి, వీళ్ళందరినీ కూడా అవసరమైతే చెత్తకొట్టి పారేయాలి వాడు, ఈయనేం చెయ్యాలి అనేటప్పటికీ ఆయన అన్నాడు, దేవి నీదంతా కుట్రపూరితమైనటువంటి ఆలోచనలా ఉంది, అయినా కూడా నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా, 1000 సంవత్సరాల పాటు కనుక నీవు కఠోరమైనటువంటి తపస్సు చేసి ధర్మాన్ని పాటిస్తూ శుచిగా ఉంటే నీకు దేవేంద్ర పదవిని అలంకరించేటటువంటి స్వర్గానికి అధిపతి అయ్యేటటువంటి కొడుకు పుడతాడని చెప్పాడు. ఆవిడ వెంటనే వెళ్ళిపోయింది, ఒక పర్ణశాల ఏర్పాటు చేసుకుని తపస్సు చేయడం మొదలుపెట్టింది. 990 సంవత్సరాలు ఆవిడ తపస్సు చేసింది, కడుపులో పిండం పెరుగుతోంది. ఇక ఇంద్రుడికి భయం పట్టుకుంది, అయ్యే బాబు ఇంకొక 10 సంవత్సరాలు ఆవిడ తపస్సు పూర్తయిపోయి ఆ పిల్లాడు బయటకు వస్తే నన్ను విసిరేస్తాడరా బాబు, వాడు మొత్తం నన్ను సింహాసనం లాగేసి వాడు ఆక్రమించేస్తాడు, ఇప్పుడు నేను ఏదైనా చెయ్యవలసిందే అని పెద్దమ్మ దగ్గరికి వచ్చేసాడు. పెద్దమ్మ నువ్వు తపస్సు చేసుకుంటున్నావు కదా, నేను నీకు సాయం చేద్దామని వచ్చాను, సేవ చేసుకుందామని, ఇలాగే వస్తారు గుర్తుంచుకోండి. పనిని చెడగొట్టడానికి మన బంధువులే మనసులో విషాన్ని పెట్టుకొస్తారు, అది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఆ విధంగా పెద్దమ్మకి సేవ చేసేవాడు, కాళ్ళు నొక్కేవాడు, ఆవిడ హోమం చేసుకోవడానికి పుల్లలు ఏరుకొని వచ్చేవాడు, ఇంట్లో సాయం చేసేవాడు, ఎప్పుడు అవకాశం దొరుకుతుందో కడుపులో ఉండేటువంటి పిండాన్ని నరికేద్దాం వజ్రాయుధంతో అని సిద్ధంగా ఉన్నాడు. మీరు అనుకోవచ్చు అదేంటండి, మరి ఇంద్రుడు ఆ ఆలోచనతో వచ్చాడని ఆవిడికి తెలుసు కదా, మరి రానివ్వకుండా వెళ్ళిపోపోయి నువ్వు రావద్దు ఇక్కడ ఉండొద్దని చెప్పి అనొచ్చు కదా. కశ్యప ప్రజాపతి ఒక్క విషయం చెప్పాడు ఆవిడకి, నువ్వు శౌచముగా ధర్మముగా తపస్సు చేస్తేనే నీకు అటువంటి కొడుకు పుడతాడు. ధర్మం అంటే ఏమిటి, నీ దగ్గరకు వచ్చినవాడిని ఆదరించడం ధర్మం. కాబట్టి ఇంద్రుని వెళ్ళిపోమంటే ధర్మ విఘాతం అయిపోయి తపస్సు మొత్తం పోతుంది, అందుకని ఆవిడ ఉండమని అయినా భయపడుతూనే ఉంది. ఆవిడ ఏదో చేస్తాడు మొత్తానికి, ఎప్పుడు ఏం చేస్తాడో అని భయపడుతూ ఉన్నటువంటి సమయంలో ఇంద్రుడు ఏం చేయట్లేదు, మామూలుగా సేవ చేస్తున్నాడు, సమయం కోసం ఎదురు చూస్తాడు. ఎందుకంటే ఆవిడ అశౌచ్యం కలగాలి, అధర్మంగా ఉండాలి, అప్పుడు మాత్రమే ఇంద్రుడు చేయగలిగినటువంటి పని చేయగలుగుతాడు. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం పూట ఆవిడ చేసినటువంటి పని ఏంటయ్యా అంటే, చక్కగా గడప మీద తలకాయ పెట్టుకుని ఇలా పడుకుంది, కాళ్ళు ముడుచుకుని జుట్టు విరబోసుకుని పడుకుంది. అందుగురించే పెద్దలు ఎప్పుడు జుట్టు విరబోసుకుని తిరగకండి, జుట్టు విరబోసుకుని గుళ్ళోకి వెళ్ళకండి, జుట్టు విరబోసుకుని శుభకార్యాలు చెయ్యకండి, జుట్టు విరబోసుకుని శ్మశానం పక్క నుంచి నడవకండి, జుట్టు విరబోసుకుని పొలిమేరలు దాటకండి అని చెప్తారు. నేను ఈ 6 రోజుల్లోనే మీకు చాలా ధర్మాలు చెప్తా, ఎలా ఉండాలి ఏమిటనేది మీకు ఎవరు చెప్పరు, ఇలాంటివి చిర్రావురు గారే చెప్తారు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటి అంటే వీటిని ఎక్కడ ఏం చెప్తారా అని మీరు మనస్సుతో వినడమే. ఈవిడ జుట్టు విరబోసుకుంది మిట్ట మధ్యాహ్నం పూట, గడప మీద తలకాయ పెట్టుకు పడుకుంది. అందుకని మన వాళ్ళు సాయంత్రం పూట జుట్టు దువ్వద్దు, సూర్యోదయం మిట్ట మధ్యాహ్నం సాయంత్రం పూట జుట్టులు దువ్వుకోకండి అని చెప్తారు. ఈవిడ ఇలా పడుకున్నప్పుడు ఆ జుట్టు కేశపాశం పొడుగ్గా ఉంది కదా, కాలికి తగిలిందిట ఆవిడ జుట్టు, ఆవిడ కాలికి తగిలింది. వెంటనే అశౌచం వచ్చేసింది ఆవిడికి, వెంటనే ఇంద్రుడు ఆవిడ కడుపులోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆవిడ నిద్రపోతున్నటువంటి సమయంలో కడుపులో ఉన్నటువంటి పిండాన్ని వజ్రాయంతో ఒక దెబ్బ వేసాడు, 2 ముక్కలు అయింది. మళ్ళీ దీన్నో దెబ్బ, దానో దెబ్బ వేసాడు, అక్కడికి 4 ముక్కలు అయ్యాయి.
నాలుగు ముక్కలు అయ్యేటప్పటికి ఆ పిండం నమారుదా అరుస్తోంది లోపల ఆ పిండం, త్వరే చంపకరా మమ్మల్ని, ఎందుకురా చంపుతున్నావు, చంపద్రా నమారుదా అని. ఇంద్రుడు ఆగట్లేదు, ఇంకో దెబ్బ కొట్టేశాడు, ఆరు ముక్కలు అయ్యాయి, ఇంకో దెబ్బ కొట్టేశాడు, ఏడు ముక్కలు అయిపోయి. ఈ లోపల ఈ అల్లరికి ఇప్పటికి మెలకు వచ్చింది. ఒరే ఇంద్రా ఎక్కడున్నావురా అని వెంటనే బయటకు వచ్చాడు. అమ్మా ఏమనుకోక నీ కడుపులో ఉంటే పిండాన్ని నరికేశాను. అదేమిట్రా అలా ఎలా చేసావురా, తప్పు కదరా అంది. తప్పేమిటమ్మా, వాడు బయటకు వస్తే నాకు ప్రమాదం అవుతాడు కాబట్టి వాడిని ముక్కలు చేసేసాను. అది నా తప్పు కాదమ్మా, నువ్వు మిట్ట మధ్యాహ్నం పడు జుట్టు అంతా విరబోసి కూర్చున్నావు, అందుకనే నేను చేయగలిగా, లేకపోతే నేను చేయలేకపోయేవాడిని. అయ్యయ్యో ఎంత పని చేసావురా, 995 సంవత్సరాల పాటు నేను చేసినటువంటి తపస్సు అంతా పోయింది కదరా, ఇప్పుడు ఎలాగా అనుకుని, సరే ఇంద్రా ఒక పని చేస్తావా, ఏంటి చెప్పు పెద్దమ్మా అన్న. వీళ్ళు ఏడు ముక్కలు అయిపోయారు కదా, వీళ్ళు ఇప్పుడు బయటకు వచ్చేస్తారు. ఏడు ముక్కల్ని సప్త మరుత్తులు, వీళ్ళు నా మారుదా అన్నారు కాబట్టి మారుదా అనేటటువంటి పేరుతో, మరుదలు మరుత్తులు అనేటటువంటి పేరుతోటి వీళ్ళకి ఏమైనా ఒక ఉద్యోగం ఇవ్వరా నీ యొక్క నీ దగ్గర అని. అలాగే పెద్దమ్మ సప్త మరుత్తులు, ఏడు ముక్కలు చేసేసాను కదా పిండాలు, ఏడుగురికి జీవం వచ్చేసింది కదా ఏడు ముక్కలు, మొదటి దాన్ని బ్రహ్మలోకంలో వాయుస్కందుడిగా నియమిస్తున్నా, రెండవ ముక్కని స్వర్గంలో వాయుస్కందుడిగా నియమిస్తున్నా, మూడవది ఇంద్రలోకంలో నియమిస్తున్నా, మిగిలినటువంటి నాలుగుటిని నాలుగు దిక్కులకి వాయుస్కందులుగా నేను నియమిస్తున్నా. ఇప్పుడు వీళ్ళు ఏడు చోట్ల ఉంటారు కాబట్టి సప్త మరుత్తులు అనేటటువంటి పేరుతో పిలవబడతారమ్మా, నువ్వేం భయపడకు, వీళ్ళకి ఇస్తున్నాను, వీళ్ళు నాకేం పోటీ ఏం కాదు అని వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈవిడికి కక్ష పట్టుకుంది, అయ్యయ్యో ఇంద్రుడు ఇలా చేస్తాడా, ఏదన్నా తెలిసారు ఇంద్రుడు తల నరికేటటువంటి వాడిని కనాలనుకుని మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి మళ్ళీ అడిగింది, స్వామి ఇలా అయిపోయింది 1000 సంవత్సరాల తపస్సు, మళ్ళీ ఏమన్నా చేయండి అంటే, ఆయన అన్నాడు 10,000 సంవత్సరాల తపస్సు ఒకటి చెప్తున్నాను, అది చేస్తే కనుక నీకు అనుకున్నటువంటి పని అన్నీ కూడా అయిపోతాయి అనేటప్పటికీ వెంటనే ఆవిడ 10,000 సంవత్సరాలు తపస్సు చేయడానికి కూర్చుందిట. ఇంద్రుడు మళ్ళీ ఆలోచన పడ్డాడు, మళ్ళీ కూర్చుందిరా ఈవిడ, మళ్ళీ ఏదో ఒకటి చేయాలి. ఇంద్రుడు ఏం చేశాడు, అసలు భాగీరథి గంగానది అవతరణం ఎలా జరిగింది, అసలు ఏమిటి సుబ్రహ్మణ్య స్వామి గారి యొక్క జననానికి ఎప్పుడు చెప్పబోయేటటువంటి కథలన్నిటికీ కూడా అసలు ఎక్కడ సంబంధం ఉంది అనేటటువంటిది, సుబ్రహ్మణ్య స్వామి పుట్టాక ఎవరన్నా చెప్తారు 36 రోజులు చెప్తారు, పుట్టక ముందు 6 రోజులు చెప్తాను నేను, అతి తక్కువ 6 రోజులు అంటే 100 రోజులు చెప్పగలను నేను, ఎందుకంటే అంత గొప్ప చరిత్ర ఉంది సుబ్రహ్మణ్య స్వామి వారి జననానికి, ఎన్ని కథలు ఉన్నాయి ఇందులో, ఇవన్నీ వినడం వల్ల మనకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయమ్మా. కాబట్టి మిగిలినటువంటి కథ రేపటి రోజున చెప్పుకుందాం. Thank you.